వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు అలానే వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు నమస్కారం అండి శివాయ గురుగారు మీరు ఎన్నో అరుదైన హారాల్ని కొన్ని కొన్ని ఛానల్స్ లో కావచ్చు వాటిల్లో చూపించడం జరిగింది కదా ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కూడా ఏదైనా ఒక హారాన్ని తప్పకుండా ఒక మంచి దృశ్యం చూస్తే ఆ ఫీల్ ఆ రోజంతా బాగుంటుంది ఒక మంచి శబ్దమో ఒక మంచి వాక్యమో వింటే మనసుకి హాయిని కలిగిస్తుంది ఒక మంచి సంపద ప్రభావం కూడా అలాగే ఉంటుంది ఒక ఆధ్యాత్మిక సంపద ఒక మంచిది వీక్షించేటువంటి అవకాశం ఉంటే అది కూడా సుకృతమే ఈ ఆధ్యాత్మిక సంస్థలో దాదాపు రెండు వందలకి పైచిలకు అరుదైన సంపదలు రుద్రాక్షలు రేర్ కలెక్షన్ అంటే ఇవి సామాన్యంగా దొరికేవి కాదు ఇవి కేవలం డిస్ప్లే చేయడం కోసమే ఎందుకంటే ఇది ఎవరికైనా అందజేస్తే అక్కడితో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇది సంస్థలోనే ఆధ్యాత్మిక సంస్థలోనే ఉంటే ఇలా చూపించే అవకాశం వచ్చినప్పుడు లక్షలాది మనం వీక్షించే లక్షలాది మంది జనం వీక్షించే అవకాశం ఉంటుంది సో ఇది మహామృత్యుంజయ హారం హెల్త్కి చాలా మంచిది ఇది ధరించినా దర్శించినా చాలా బాగుంటుంది ఇందులో కింద ఇవన్నీ కూడా పద్నాలుగు ముఖాలు రుద్రాక్షలు పదకొండు అంటే చతుర్దశ ముఖి చతుర్దశముఖి అంటే స్వామివారి మూడవ నేత్రము ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇలా నవముఖి అమ్మవారి స్వరూపము ఈ శక్తి స్వరూపాలు ఈ రుద్రస్వరూపాలు ఇవన్నీ కూడు అమ్మవారికి స్వామివారికి సంబంధించినవి అష్టాదశముఖి షోడాశినీముఖి అంటే పదహారు ముఖాలు అష్టాదశ పద్దెనిమిది ఇలాగ అనేక అరుదైన రుద్రాక్షలతో కూడుకున్న ఒక కాంబినేషన్ కింద కూడా ఒక త్రినేత్ర రుద్రాక్ష అంటే స్వామివారి మూడవ నేత్రం ఒకే ఏకముఖిలో ఒకే నేత్రం కలిగి అది ఉండడం ఒక అద్భుతమైన అరుదైన రుద్రాక్ష అది అది డైమండ్స్లో కింద ఉంది ఇది బంగారము వజ్రాల్లో చేయడం ఏమిటి అంటే ఒక ప్రదర్శించడానికి బంగారం పడడానికైనా గోడ చేరుపు అవసరం బంగారం ముద్దగా ఉంటే దానికి విలువ ఉండదు అది హారం రూపంలో ఉంటేనే సో ఇంత విలువైన రుద్రాక్షలు ఒక మంచి హారంలో పొందుపరిస్తే అది ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఇది ఎవరికి ఇచ్చేది కాదు ఇది ఇది ఈ ఆధ్యాత్మిక సంబ సంస్థ యొక్క సంపద సాధారణంగా ఎవరు ఇలాంటివి దీనికి సరిపడేటువంటివి కూడా తయారు చేసుకొని వేసుకోవచ్చు ఇవి అంటే అరుదైనవి ఎప్పుడో పురాతనమైనవి కాబట్టి ఇవ్వరు ఈ రుద్రాక్షలు కూడా పురాతనమైనవి బాగా సెలెక్టెడ్ రుద్రాక్షలు కష్టపడి ప్రయత్నం చేస్తే అసాధ్యమేం కాదు ఇప్పుడు దీంట్లో కూర్చడానికి అవకాశం వచ్చినప్పుడు పట్టుదలగా ఇలాగే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు సో అది నిష్ణాతుల చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది ఆ సంపద నేను ఇన్ని ఎకరాలు పొలం కొన్నాను ఇన్ని బిల్డింగులు కట్టాను ఇంత గోల్డ్ ఉంది ఇంత డైమండ్స్ ఉంది ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయో తెలియదు ఇది మనం బాగుంటే ఇవన్నీ బాగుంటాయి సో ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో ఇళ్లల్లోనే ఉండి బయటికి వెళ్లకుండా ఎందుకు జీవించి ఉంటే ఏదైనా చేయొచ్చు జీవం అంటూ ఉంటే తర్వాత దీన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ మనం పునర్జీవితం ఎలాగ అనేది మనం చూసుకోవచ్చు సో అందుకనే ఇంత మంచి సంపద ఉంటే ఏ సంపద కంటే ఇది తక్కువ కాదు చేసుకోగలిగితే బాగానే ఉంటుంది ఇలాంటివి చాలా మంచి సంపదలు ఉంటాయి గురువు గారు ఇప్పుడు మీరు చూపించిన మాలలో రకరకాల రుద్రాక్షలు అంటే రకరకాల ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉన్నాయి కదా ఒక మాలగా అమర్చినప్పుడు అన్ని రకాల అంటే రకరకాల ముఖాలు ఉన్న రుద్రాక్షల్ని మాలగా ధరించవచ్చు అంటారా ఇది చాలా ఎవ్వరు నన్ను ఈ ఈ రకంగా కాంబినేషన్లో ఇలా రకరకాల రుద్రాక్షలు వేసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది ధరించవచ్చా ఈ ప్రశ్న ఇన్ని సంవత్సరాల నుంచి టీవీ ప్రోగ్రాం లో ఈ రకమైన ప్రశ్న రాలేదు ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం రుద్రాక్షకి స్వయం చోదక శక్తి ఉంటుంది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది అందుకనే అది ధారణ చేస్తే ఆ వైబ్రేషన్ మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ మరి ఈ హారంలో ధరించినప్పుడు ఎలా ధరించాలి ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ఒక రుద్రాక్షకి ఇండివిజువల్ వైబ్రేషన్స్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ అది మెడిసినల్ ప్రాపర్టీస్ కావచ్చు స్పిరిచువల్ ప్రాపర్టీస్ కావచ్చు దానికి ఉంటాయి అలాగే వైబ్రేషన్స్ ఉంటాయి ఈ ఒక్క రుద్రాక్ష వరకు దాని పక్కన ఇంకొకటి యాడ్ అయితే దాని వై ఇండివిజువల్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ స్పిరిచువల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీని ప్రాపర్టీసు దీని ప్రాపర్టీసు ఈ రెండు కలవడం వల్ల మూడోది జనరేట్ అవుద్ది రెండు ఇండివిజువల్ ప్రాపర్టీస్ కాకుండా ఈ రెండు రెండు వైబ్రేషన్లు కలవడం వల్ల వచ్చేటువంటి మూడవ ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉందో అదొక అద్భుతం సో ఇక్కడ రెండు ధరిస్తే మూడు పవర్లు వస్తున్నాయి కాంబినేషన్లో వేసుకోవడం వల్ల కలిగే లాభం అదే మనం బేస్ సంఖ్యలో వేసుకుంటాం ఈవెన్లో కాకుండా సరి సంఖ్యలో కాకుండా బేస్లో వేసుకుంటాం అంటే సపోజ్ మూడు రుద్రాక్షలు వేసుకుందాం అనుకుంటున్నాం ఒక రుద్రాక్షకి ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు రెండిటికి రెండు ఉంటాయి మూడిటికి మూడు ఈ మూడు కలిస్తే వచ్చేటువంటి వైబ్రేషన్ ఒక అద్భుతం అంటారు అందుకనే అలా ఎంత కాంబినేషన్ పెరుగుతూ ఉంటే సపోజ్ సిద్ధమాల అని ఉంటుంది సర్వసిద్ధులు కలిగినది సిద్ధమాల ఏకముఖి నుంచి చతుర్దశముఖి అంటే పద్నాలుగు ముఖాల వరకు దీన్ని సర్వసిద్ధులు కలిగినది అంటారు ఇది జనరల్గా వేసుకుంటారు పూజామందిరంలో పెడతారు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఇంపార్టెంట్ మీటింగు ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు వేసుకొని వెళ్ళి అది వచ్చిన తర్వాత సంప్రోక్షణ చేసి పూజామందిరంలో దీని గురించి ఇంకొక రోజు మనం చెప్పుకుందాం అదొక సిద్ధమాల ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అది సో అంటే ఈ సర్వసిద్ధులు అందులోనే ఉంటాయి ఇలాగ రుద్రాక్షుల కాంబినేషన్ పెరుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ శక్తులన్నీ దారకులకి వస్తాయి ఇక ఏ సంపద దానం ఉంది సరిపోదు అంతే అద్భుతం ఒక అద్భుతమైన మాలని మాకు మా ప్రేక్షకులకి చూపించారు ఓం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి